దుగ్గిరాల టార్గెట్ చేసుకుందని ని అనామిక డబ్బు కోసమే దుగ్గిరాల కళ్యాణ్ని పెళ్లి చేసుకుందని డబ్బంతా వచ్చిన తర్వాత కళ్యాణ్ని వదిలించేసుకోవాలనే ప్లాన్ తోటే అనమిక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టిందని ఇదంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసే జరిగిందని అందులోనూ తను ఎంత వారించినా వద్దు అని చెప్పి లేదు ఇలా జరిగితేనే కరెక్ట్ అని చెప్పేసేసి చెప్పి ఇదంతా చేసిందని చెప్పేసరికి ఒక్కసారిగా ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు జడ్జి గారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఒక ఆడది ప్లాన్ చేస్తే మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని జడ్జి గారు అనేసరికి అదే కదా సార్ జరుగుతోంది కూడా అదే కదా అని చెప్పి అంటూ ఇక ఇటు నుంచి కళ్యాణ్ కూడా అంటాడు ఇంకా లాయర్ గారు కూడా అంటారు ఆ మాటలతో జడ్జి ఒక్కసారిగా షాప్ అయ్యి మా అనామిక నువ్వు కోరుకున్నట్టుగా నీకు విడాకులు ఇస్తున్నాం కానీ నీకు మాత్రం ఒక్క రూపాయి కూడా కళ్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాంతోపాటు మీరు తీసుకున్న డబ్బు మొత్తం వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అనగానే నాకు అక్కర్లేదు సార్ అక్కర్లేదు ఎందుకంటే నా తమ్ముడు సురక్షితంగా క్షేమంగా ఉండడం నాకు కావాలి వాడు పీస్ఫుల్ గా ఉండడం కావాలి ఒక మూడు కోట్ల రూపాయలు ఎదురిచ్చి ఒక దరిద్రాన్ని వదిలించుకున్నాం అనుకుంటాం అని రాజ్ అంటాడు ఇట్స్ యువర్ విష్ మిస్టర్ రాజ్ మా తీర్పు మేము ఇవ్వాలి కదా ఇస్తున్నాం అంతే అని చెప్పని అంటాడు ఆ విధంగా మొత్తానికైతే కావ్య చాలా ప్లాండ్ గా చేసి అప్పు ద్వారా అనామిక నిజస్వరూపం బండారు మొత్తం బయటపడేలా చేస్తుంది చూద్దాం రవా ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి